మహేష్ బాబు కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో పరశురాం తెరకెక్కిస్తున్న చిత్రం సర్కార్ వారి పాట అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మే పన్నెండున విడుదల కానుంది దీంతో ప్రచారంలో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది ఇక రీసెంట్ గా మమ్మమ్మ మహేష నే ముమ్మమ్మ ముస్తాబై ఇటు వచ్చేసా అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది మా స్టెప్స్ తో తేగ వైరల్ అవుతోంది కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఆదరగొట్టే స్టెప్స్ తో వావ్ అనిపించారు మహేష్ బాబు కీర్తి సురేష్ దీనికి సంబంధించిన పూర్తి పాట మే ఏడున విడుదల కానుంది ఇక ఈ సినిమా సెన్సార్ పూర్తయిందనే తెలుస్తోంది ఈ చిత్రం నిడివి కాస్త ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది సర్కార్ వారి పాట రన్ టైం నూట అరవై నిమిషాలు అంటే దాదాపుగా రెండు గంటల నలభై నిమిషాలుగా ఉండనుందంట అంతేకాదు ఈ సినిమాకు యూబై ఏ సర్టిఫికెట్ వచ్చింది అని తెలుస్తోంది అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సింది మొన్నటి వరకు జస్ట్ సినిమా వస్తుందని అనుకున్న ప్రేక్షకులకు తాజాగా ట్రైలర్ రిలీజ్ తో మరోసారి మహేష్ బాబు పోకిరి రేంజ్లో బ్లాక్ బస్టర్ కొడతాడు అనే చర్చలు మొదలుపెట్టారు ఇక సర్కారు వారి పాట ట్రైలర్ అంతగా ఆకట్టుకుంది రికార్డు వ్యూస్తో యూట్యూబ్లో దుమ్ము రేపుతూ టాప్ ట్రెండ్లో కొనసాగుతోంది విడుదల తేదీ కూడా దగ్గర పడుతుండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా మొదలుపెట్టింది అయితే ఈ మధ్య కాలంలో మన స్టార్ హీరోల సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసింది మహేష్ సర్కార్ వారి పాట సినిమా మాత్రం కేవలం తెలుగు సినిమాగా మాత్రమే రిలీజ్ అవుతోంది దీనిపై స్పందించిన దర్శకుడు పరశురాం పాన్ ఇండియా మూవీ ఎందుకు రిలీజ్ చేయడం లేదు అని కారణాలు చెప్పాడు తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని సర్కారు పాట స్క్రిప్ట్ రాసుకున్నాను అని ఇందులో హీరో పాత్రలో ఎమోషనల్ థ్రెడ్ ఉంటుంది అని అది లోకల్గా కనెక్ట్ అయ్యి ఉంటుందని అలాంటిది పాన్ ఇండియా ఎలిమెంట్స్ జోడించి స్క్రిప్ట్ని డైల్యూట్ చేయకూడదు అని పాన్ ఇండియా జోలికి పోలేదు అని చెప్పాడు